అయి ఉన్నది. రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని, మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో, మీ దద్దమ్మ శేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పరు, ఏది అడిగినా చెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగినా నేను, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఒకటే మాట ఆలోచించాలి మిత్రులారా, దయచేసి ఒకటే ఒక మాట, 8 ఏళ్ళు అయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క మంచి పని జరిగిందా? ఎవరికి జరిగింది? ఒక దళిత వర్గానికా, ఒక గిరిజన వర్గానికా, మహిళా లోకానికా, కార్మిక వర్గానికా, రైతులకా, ఎవరికి ఏం మేలు జరిగింది? మేలు జరిగితే మా గనబడదా? మేము లేమా దేశంలో? ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు. లేకపోగా జరుగుతున్నది ఏంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టారు వరుస పెట్టి. ఇప్పుడు ఎవరికచ్చిందిగా? అన్ని పోయినాయి, ఇంకా అన్ని పోతున్నాయి. ఇక మిగిలింది ఏంది? ఇది బాగా వినాలి మీరు దయచేసి. మిగిలింది ఏంది? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. ఒక్కటే ఎంబడబడుతుందిగా, ఒకటే తరిక. ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి. మా తల్లులు, మా అక్కజలెన్లు, రైతు సోదరులు, రైతు కూలీలు, మన నోట్ల మనుగోసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను అసెంబ్లీలో చెప్పినా మీరు టీవీలలో విన్నారు, పేపర్లలో విన్నారు. బావి కాడ మీటర్ పెట్టు, కేసీఆర్ పెడతావా పెట్టవా? నేనన్నా నేను చచ్చినా సరే పెట్టరని నేను చెప్పాను. నేను పెట్టగాక పెట్టా. ఎందుకు? బావి కాడ మీటర్ పెట్టమన్నాడు వట్టి ముచ్చట కాదు, దాని వెనుక చాలా మతలా ఉన్నది. ఎరువుల ధరలు పెంచాలి, కరెంటు బాగా ఫిరం చేయాలి, పండిన పంటలు కొనద్దు, రైతు తటపార కింద పెట్టాలి. ఇక మాతో కాదు వ్యవసాయమని సాధించుకోవాలి. సాధించుకుంటే ఏమైతుంది? మోడీ గారి దోస్తులు పెద్ద పెద్ద వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. మీతో ఇదే బాబు నిలబెట్ట, మీతో కాదు వ్యవసాయము. మేము చాలా గొప్పవాళ్ళము, మేము వస్తాం, మీ భూములని మాకు ఇచ్చేయండి, కార్పొరేట్ వ్యవసాయం పెడదాము, మీరు ఇల్లునే కూలి పని చేయండి అనే కుట్ర జరుగుతా ఉంది. తస్మా జాగ్రత్త. దయచేసి రైతు సోదరులు, మీ అందరికి తెలుసు, చిన్న రైతు పెద్ద రైతు అందరికి కలిపి ఈ మునుగోడు నియోజకవర్గంలో క్రమము తప్పకుండా 1,01,000 మందికి రైతు బంధు పథకం వస్తా ఉంది మునుగోడు నియోజకవర్గంలో. వస్తలేదా? ఏం చప్పట్లుకోవట్లేదు మీరు? అమ్మ వస్తలేదా? 1,00,000 మందికి రైతులకు ఉన్న ఎవరికి ఎంత భూమి ఉంటే అంత, అది కూడా ఎట్లొస్తుంది? దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, ఎవరికి 5 రూపాయలు లంచం ఇచ్చేది లేదు. రైతు బంధు డబ్బులు ఎట్లొస్తాయి? హైదరాబాద్లో మేము బ్యాంకులు వేస్తే బ్యాంకుల జమై మీ సెల్ఫోన్ల టింగ్ 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 మనం అవుతుంది. ఎవరికి తిరిగేది లేదు. ఇవాళ ఇది బంధు పెట్టాలి. జగదీశ్వర్ రెడ్డి, నేను మేమంతా కలిసి ఎమ్మెల్యేలందరం పోయి పేదలు పెట్టి ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. వడ్లు కొనం, మీ వరి కొనం, మైక్యాకరణ అంటాడు. మైక్యాకరణ అంటే మీరు మైక్యాకరణ? ఇంత పెద్ద దేశాన్ని నడిపి ఎఫ్సీఐని చేతిలో పెట్టుకొని విలేకరులు లేరు కదా అని చూసి తలుపు పెట్టి ఎందుకైనా మీరు పైసలని బర్బాద్ చేస్తాను, రైతులకు వచ్చి పెడతాను, ఎవడి ఇవ్వనడు మిమ్మల్ని, పెన్షన్ 2,000 ఎందుకు ఇస్తాను, వికలాంగులకు 3,000 ఎందుకు ఇస్తాను మీ రాష్ట్రంలో? మరి ఏం చేయాలి? వికలాంగులకు ఇయ్యద్దు, చేనేత కార్మికులకు ఇయ్యద్దు, గీత కార్మికులకు ఇయ్యద్దు, ముసలిలకు ఇయ్యద్దు. ఏం చేయాలి? సావుకారులకు ఇయ్యాలి. వీళ్ళందరూ నోరు కట్టి తీసుకుపోయి బడా బడా సావుకారులకు ఇయ్యాలి. ఇదే జరుగుతూ ఉంది ఇలా దేశంలో.
నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా. మునుగోడు ప్రజలు నేను ఎక్కువ చెప్ప మీకు ఇవ్వాల. నేను చెప్పే మాట నిజమా కాదా మీ గ్రామంలో పోయి ఆలోచన చేయండి. రైతు బంధు అని నేను చెప్పినా మీకు టెన్షన్కి వస్తా ఉంది. రైతు బీమా అని చెప్పినా మునుగోడు నియోజకవర్గంలో 1100 చిల్లర మందికి వచ్చింది. ఎవరన్నా రైతు చచ్చిపోతే మునిపేమైనా ఉండేనా ఆధారం? దిక్కు దివానం ఉండేనా? ఆ రైతు కొంప బజార్ మీద పడుతుండే, దిక్కులేని వాళ్ళు అయిపోతుండే వాళ్ళ పిల్లలు. కానీ ఇలా రైతు ఏ కారణం చేత చచ్చిపోయినా ఆయన దినవారం కూడా కాకముందే 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ బ్యాంకులు జమ అవుతా ఉన్నాయి. ఎక్కడైనా ఉన్నదా ఇండియాలో ఈ పథకం? మొత్తం భారతదేశంలో ఉందా ఎక్కడన్నా? ఇది ఇయ్యకూడదట, ఇది పనికిరాదట, ఇది బంధు పెట్టాలంటారు. ఈ విధంగా రేపు ఇంకో మాట నేను సీరియస్గా చెప్తా ఉన్నా. మునుగోడలో జరిగేది ఉప ఎన్నిక కాదు, మన జీవితాల ఎన్నిక, మన బతుకు చెరువు ఎన్నిక. రేపు ఏమంటాడు నరేంద్ర మోడీ? ఏమంటాడా అండి? కేసీఆర్ నేను మీటర్లు పెట్టమన్నా నువ్వు పెడతలేవు, అయినా మునుగోళ్ళ నాకే గుద్దిండ్రు, నాకే వేసిండ్రు ఓటు. నువ్వు జరిగిపోయిన నన్ను పక్కకు నువ్వు ఎత్తడు తెచ్చి మీటర్లు పెడతాడు. మీటర్లు పెట్టే నరేంద్ర మోడీ బీజేపీ కావన్నా, మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కేసీఆర్ కావన్నా? నేను గ్యారంటీగా చెప్తున్నా ఈ విషయం మీరు దయచేసి గ్రామాల్లో పోయి చర్చ చేయండి. ప్లీజ్ ఎవరు కావాలి మీరు తీర్చాలి, గ్రామాలలో పోయి చర్చ పెట్టాలి. ఇప్పుడు ఈ సభకు వస్తుంటే నేను పలా వెంకటరెడ్డి గారు మేము దాటుకుంటూ వచ్చిన 10,000 మంది ఈ రోడ్డు మీదనే ఉన్నారు. ఇది ఇంకో 10,000 మంది ఉన్నారని జగదీశ్వర రెడ్డి గారు చెప్తుండ్రు. అందరు సభకు చేరకపోవచ్చు, గ్రామంలోకి పోయిన తర్వాత దయచేసి విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, పెద్దలు, యువకులు, 100,000 మంది రైతు బంధు పొందుతున్నటువంటి రైతులు, ఇది చాలా సీరియస్ మాట. నేను మాట్లాడుతున్నా నేను మీటర్లు పెట్టా అని ప్రధానమంత్రితోనే కొట్లాడుతున్నా అంటే నా బలమేంది? నా బలం మీరే కదా, నా ధైర్యమేంది మీరే కదా. మరి మీరే నన్ను బలహీన పరిస్తే నేనేం చేయాలి? రేపు మీరే నన్ను ఒకవేళ ఆగం చేస్తే రేపు ఏమంటారు వాళ్ళు? నువ్వు ఇంత ఒర్రి చెప్పినావు కదా మునుగోడు పోయి, మాకే గుద్దిండ్రు, నన్ను గుద్ది కింద పడగొడతారు, మీటర్ పెడతారు. ఆలోచన చేయాలి దయచేసి. మునుగోడు